Hello friends, welcome to MANUS gardening. Ivalti video lo gulabi mokkalaki elanti fertilizers use cheyali, emem jagartalu teeskovali anedi telusukundam. So let's get started. Idi red rose andi, deenni nenu nursery nunchi kontechukunnanu. Ippudu deenni kundiloki shift cheddam. నేను పెద్ద సిమెంట్ కుండి తీసుకున్నానండి. దీనికి ఆల్రెడీ ఇన్బిల్ట్గా డ్రైనేజ్ హోల్ ఇచ్చేసాడు. ఒకవేళ మీరు తీసుకున్న కుండీకి డ్రైనేజ్ హోల్స్ లేకపోతే తప్పకుండా పెట్టుకోండి. సో ఇప్పుడు మనం పావు వంతు వరకు మట్టిని ఫిల్ చేసేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం మొక్కని పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక ఎత్వం వచ్చింది. ఎత్వమ్స్ మట్టి యొక్క ఫెర్టిలిటీని పెంచుతాయి, కానీ నేను దాన్ని లోపల వేయలేక బయటే ఉంచేసాను. సో ఇలా మట్టిని కొంచెం ఫిల్ చేసుకున్న తర్వాత మనం తెచ్చుకున్న మొక్క కవర్ కట్ చేసేసుకొని అప్పుడు నాటుకోవాలి. మనం గులాబీ మొక్కనే కాదు, ఏ మొక్క తెచ్చుకున్నా సరే మనం వెంటనే రీపాట్ చేసేసుకోవాలి, లేకపోతే మొక్క తొందరగా ఎండిపోయి చచ్చిపోతుంది. సో ఇలాగ మనం దాని కవర్ తీసేసుకొని కొంచెం మట్టి ఫిల్ చేసుకున్న తర్వాత కుండీలో నాటేసుకోవాలి. చూడండి, ఇక్కడ మట్టి కొంచెం తడిగా ఉన్నందువల్ల అది మట్టి విరిగిపోయింది. దీనివల్ల మనకి ఏమీ డ్యామేజ్ అయి ఉండదు. మనం జాగ్రత్తగా దాన్ని మట్టిని మళ్ళీ సరి చేసుకొని పెట్టేసుకుంటే మొక్క బలంగానే ఉంటుంది. సో ఇలాగ మొత్తం ఏం ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఇంకా మట్టి తీసుకొని కుండి మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఒకవేళ మనం మట్టిని సరిగ్గా ఫిల్ చేసుకోకపోతే ఎయిర్ గ్యాప్స్ అనేవి వచ్చేసి మనం వాటర్ పోసినప్పుడు మట్టి అంతా కిందకు దిగిపోయి మట్టి సరిపోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో మనం ఇటువంటి ఎయిర్ గ్యాప్స్ లేకుండా చక్కగా మొత్తం మట్టిని పెట్టేసుకోవాలి. మట్టి ఫిల్ చేసుకున్నాక బాగా వాటరింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను తెచ్చిన దానికి మొగ్గలు ఉన్నాయి కాబట్టి నేను ఏ వీడియో క్లిప్ చేయలేదండి, అవి ఇలా విచ్చుకున్నాయి. ఇది వైట్ రోజ్ అండి, దీన్ని కూడా నేను నర్సరీ నుంచే తెచ్చుకున్నాను. దీనికి ఆల్రెడీ ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారో ఇవన్నీ ఆల్రెడీ నర్సరీలో ఉన్నప్పుడే నేను సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాను. మనం ఇప్పుడు ఎలాంటి పువ్వుల మొక్కలనైనా సరే ఆల్రెడీ మొగ్గలు స్టార్ట్ అయిన మొక్కనే మనం సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి. ఎందుకంటే అవి మనం నాటుకున్న 2-3 రోజులకే చక్కగా విచ్చుకుంటే మనం కోసుకోవచ్చు, మళ్ళీ చిగుర్లు వచ్చి కొత్త మొగ్గలు ఫామ్ అవుతాయి. చూడండి, ఆ మొగ్గల నుంచే ఒక ఇలా క్లిప్ ఒకటి తీసాను. సో ఇలా మళ్ళీ కొన్ని రోజులకి అవి కోసేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ చిగుర్లు వచ్చి వాటి నుంచి మొగ్గలు ఇలా ఫామ్ అయ్యాయండి. చూడండి, ఒక చిన్న బ్రాంచ్ నుంచే 2 మొగ్గలు లేకపోతే 3 మొగ్గలు అలా వచ్చాయి. ఇలా కింద నుంచి కూడా కొత్త ఆకులు ఫామ్ అయ్యి అక్కడి నుంచి కూడా మొగ్గలు వచ్చాయి. చూడండి, ఇన్ని మొగ్గలు రావడానికి నేను ఏం యూస్ చేశానో చూసేద్దాం, రండి. మనం ఇంట్లో రోజు టీ తాగుతూనే ఉంటాం కదా, అలా టీ తాగేసిన తర్వాత వేస్ట్ అయిపోయిన టీ పొడిని పారేయకుండా మనం మొక్కలకి ఫెర్టిలైజర్గా యూస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గులాబీ మొక్కకైతే ఈ టీ పౌడర్ వాటర్ అనేది ఎంతో యూజ్ అవుతుంది. ఇలా మనం టీ వడకట్టేసుకున్న తర్వాత ఇలా వాటర్ పోసుకునే దానిలో డైరెక్ట్గా మొక్కలో పోసేయండి. ఇది మన లోపలున్న మట్టికి ఎక్కువ ఫెర్టిలిటీని ఇంకా పెంచుతుంది. మట్టి యొక్క ఫెర్టిలిటీ పెరిగితే మనకు వచ్చే మొక్కలు పెరుగుతాయి, పువ్వులు కూడా అందంగా విచ్చుకుంటాయి. ఇలా ఇంట్లోనే చేసుకోగలిగే ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తే మనం 1-2 పూలు కోసుకునే కంటే ఎక్కువ పూలు మనం కోసుకోగలం. ఇక్కడ రెడ్ రోజ్కి చూడండి, నేను ఇలాగ రోజు ఈ టీ వాటర్ని ఇస్తూనే ఉన్నాను. టీ వాటరే కాదు, మనం ఆనియన్ పీల్స్ని కూడా చెట్టు మొదల్లో వేస్తే అవి చాలా యూజ్ అవుతాయి. ఒకసారి యూస్ చేశాక మళ్ళీ మనం ఈ టీ పౌడర్ని రీయూస్ చేసి మన అన్ని మొక్కలకి వాడుకోవచ్చు. ఇది కూడా వైట్ రోజ్ అండి, నేను రీసెంట్గానే తీసుకున్నాను. దీనికి కూడా నేను ఇలాగే రోజు టీ వాటర్ని యూస్ చేస్తున్నాను. చూడండి, దీనికి ఎన్ని పువ్వులు వచ్చినాయో, ఒకే బ్రాంచ్ నుంచి 2-3 మొగ్గలు కూడా వచ్చాయి. ఇవి ఆల్రెడీ విచ్చుకున్నాయి, ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. సో ఇలా ప్రతిరోజు మీరు కూడా చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ గులాబీ మొక్కలకి మనం కొంచెం జాగ్రత్త చూపించి రోజుకు 2 సార్లు వాటరింగ్ చేసుకుంటూ ఈ నేను చెప్పిన ఫెర్టిలైజర్ యూస్ చేయండి, ఖచ్చితంగా గుడ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో అదండి ఇవాళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేసి నాకు తెలియజేయండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్.